నమస్తే. అమరావతి తెలుగు ప్రజల ఆకాంక్షలతో, ఆశలతో, కలలతో నిర్మితమైన అవుతున్న నగరం. ఇది కేవలం ఒక రాజధాని కానే కాదు, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్పిస్తున్న ఒక పాఠం. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో న్యూ ట్రెండ్, అలాగే భారతదేశం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో న్యూ సిటీస్ డెవలప్మెంట్లో ఒక బెంచ్ మార్క్, ఒక రోల్ మోడల్ లాగా నిలబడటానికి అమరావతిని షోకేస్ చేసుకోబోతుంది. సో అమరావతిని ఒక రోల్ మోడల్ లాగా, భారతదేశం యొక్క శక్తిని, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ అర్బన్ సెంటర్స్ని క్రియేట్ చేయడంలో భారతదేశం యొక్క పవర్ని ప్రపంచానికి డిస్ప్లే చేసే సిటీయే అమరావతి. ఇది కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు, ఇది తెలుగు ప్రజల ఆకాంక్షలతో, తెలుగు ప్రజల కలలతో, ఆశలతో, కసితో నిర్మిస్తున్న నగరం. ప్రపంచానికి, అలాగే భారతదేశానికి న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్పిస్తూ ఉన్నారు. ప్రపంచానికి ఒక కొత్త ట్రెండ్ని పరిచయం చేయబోతున్న నగరమే అమరావతి. సో వన్స్ అగైన్ నమస్తే. నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అచీవ్మెంట్ కోచ్. సో ఇప్పుడు నేను చెప్పింది కొంతమందికి కొంచెం ఎగ్జాగరేషన్ లాగా అనిపించవచ్చు, కొంచెం అతిగా చెప్తున్నాడు ఏంటిది అని అనిపించవచ్చు, కానీ ఇది ముమ్మాటికి సాధ్యమండి. ఇది భవిష్యత్తులో జరగబోయే వాస్తవం. దీనికి ఎలా నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా చాలా నగరాలు ఉన్నాయి. భారతదేశంలో, ఇండియాలో తీసుకుంటే ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అలాగే మన తెలుగు రాజధాని హైదరాబాద్, ఇంకా టూ టైర్ సిటీస్ చాలా ఉన్నాయి, అప్కమింగ్ ఎక్స్టెన్షన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ సిటీస్ అన్నీ కూడా ఊపిరాడక గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ ఉన్నాయి. వీటిల్లో హైదరాబాద్ కొంచెం బెటర్ పొజిషన్లో ఉందని చెప్పొచ్చు. చెన్నై తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా, చెన్నైలో ఈ మధ్య చూశారు అర్బన్ ఫ్లడ్డింగ్, ఫ్లడ్స్లో తమ కార్స్ ఎక్కడ వెళ్ళిపోతాయో అని ఫ్లైఓవర్స్ మీద ప్రజలు తమ కార్స్ని పార్క్ చేస్తూ ఉన్నారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయండి, అర్థమవుతుందా? అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఏంటి? అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే మనం నివసిస్తున్న సిటీలో, మనం నివసిస్తున్న ఇళ్ళ మధ్యలో వరదలు రావటం. అంటే ఇంగ్లీష్ సినిమా గుర్తు తెచ్చుకోండి, సునామీ ఇలాంటి మూవీస్ ఉన్నాయి కొన్ని, సముద్రం వచ్చి నగరం మీద పడుతుంది, అది అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే. అంటే ఇక్కడ సముద్రం వచ్చి నగరం మీద పడుతుందని కాదు, రెయిన్ వాటర్కి వే లేక, పాసేజ్ లేక వచ్చి సిటీ మీద పడుతుంది, కొన్ని ప్రాణాలని, కొన్ని ఆస్తుల్ని అన్నిటినీ హరింపజేస్తుంది. విజయవాడ కూడా ఈ మధ్య ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల్ని ఒక పర్టికులర్ ఏరియాలో ఎదుర్కొంది, మీ అందరికీ తెలిసిందే, వెరీ వెరీ రీసెంట్. అలాగే ఈ మధ్యకాలంలో ఢిల్లీలో సెల్లార్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు అకస్మాత్తుగా ఎవరు ఊహించిన విధంగా ఆల్ ఆఫ్ ఏ షడన్ వరద వచ్చి, ఆ వరదలో సెల్లార్ అపార్ట్మెంట్ సెల్లార్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు కొట్టుకుపోయారు, చనిపోయారు. బెంగళూరులో ఆ ట్రాఫిక్ తట్టుకోలేక, వెయిట్ చేయలేక ప్రజలు విక్స్ అయ్యి తమ వాహనాలని ట్రాఫిక్లోనే వదిలేసి నడుచుకుంటా ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితులు. ఢిల్లీ లాంటి నగరాల్లో ఆ గాలి పీల్చలేని పరిస్థితి, ఆ పొల్యూషన్ తట్టుకోలేక స్కూల్స్కి సెలవులు ఇవ్వాల్సిన, హాలిడేస్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది మన నగరాల పరిస్థితి అండి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ అన్ప్లానడ్, లేకపోతే ప్రాపర్గా ప్లాన్ చేయలేదు వీటిని. ఈ నగరాల అభివృద్ధి ఎప్పుడో 25-30 సంవత్సరాలు, నాట్ 30 సంవత్సరాలు అండి, కొన్ని 100 సంవత్సరాల నుంచి, హైదరాబాద్ చరిత్ర తీసుకుంటే 400 సంవత్సరాలు. అప్పటి స్టాండర్డ్స్కి తగ్గట్టు, అప్పుడు పాపులేషన్కి తగ్గట్టు ప్లాన్ చేశారు. ఇంత అర్బనైజేషన్ జరుగుతుంది అని ఎవరూ ఊహించలేదు. 17% ఉన్న అర్బనైజేషన్ ఇప్పుడు 35%కి వచ్చింది. అతి త్వరలోనే ఇండియాలో 50% ఆఫ్ ది పాపులేషన్ సిటీస్లోనే నివసించబోతుంది. ఎందుకు అంటే విలేజెస్లో ఇప్పుడు వరకు అందరూ వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు, కానీ ఇప్పుడు వ్యవసాయం చేసే పరిస్థితులు లేవు. వ్యవసాయం చేస్తే
పిల్లనిచ్చే పరిస్థితులు కూడా లేవు, మనందరికీ తెలిసిందే. వ్యవసాయ పరిస్థితి అలా అయిపోయింది. ఒకప్పుడు హ్యాపీగా వ్యవసాయం చేసుకుంటా చాలా హ్యాపీ లైఫ్ గడిపిన పరిస్థితులు ఉన్నాయి ప్రజలు. ఎస్, చాలా హార్డ్ వర్క్ ఇన్వాల్వ్ అయినప్పటికీ వాళ్ళ లైఫ్స్ చాలా హ్యాపీగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. మారిన లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ఈ ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఫలితాలు ఇవన్నీ. మంచి జరిగింది, చెడు జరిగింది. సో ఇండియాలో 50% ఆఫ్ ది పాపులేషన్ సిటీస్లోనే ఉంటుందని ఒక అంచనా. అఫీషియల్గా, అనఫీషియల్గా అది ఏ స్థాయిలో ఉంటుందనేది చెప్పలేము. సో మన సిటీస్ అన్నీ ఇరుకైపోయినాయి అండి. రోడ్ల మీద నడవలేని పరిస్థితి, రోడ్ల మీద డ్రైవ్ చేయలేని పరిస్థితి, ప్రొడక్టివ్ అవర్స్ అన్నీ రోడ్స్ మీదే, మంచి గాలి పీల్చలేని పరిస్థితి, మంచి ఆహారం దొరకని పరిస్థితి, కొంచెంసేపు ప్రశాంతంగా సమయం గడుపుదామంటే సమయం దొరకని పరిస్థితి, అలాంటి ప్రదేశాలు కూడా లేని పరిస్థితి. హెల్త్ కేర్ ఫెసిలిటీస్ మీద, అలాగే విద్యా వ్యవస్థ మీద విపరీతమైన ఒత్తిడి, అలాగే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, డ్రైనేజ్ సిస్టమ్ మీద, సివేజ్ మీద విపరీతమైన పరిస్థితి. స్వచ్ఛమైన నదులు కూడా ఈ పొల్యూషన్ బారిన పడి మురికి కాలువల్లాగా మారిపోయినాయి. అదే మూసి మన హైదరాబాద్లో. ఈ అర్బనైజేషన్, ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్ యొక్క ఫలితాలు ఇవన్నీ. చూడటానికి ఫ్లాషీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి, ఫ్లాషీ కార్స్ కనిపిస్తున్నాయి, కానీ ప్రజల జీవితాల్లో ఆ వెలుగులు లేవు. ఆ బిల్డింగ్స్, ఆ ఆర్టిఫిషియల్ లైటింగ్లోనే వెలుగులు ఉన్నాయి, ప్రజల లైఫ్లో నిజంగా ఆ వెలుగులు లేవు. క్లోజ్డ్ డోర్స్ మధ్యలో జీవితాలు అయిపోయినాయి. సరే, ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా చాలా. ఇవి మన నగరాల పరిస్థితి. రాను రాను ఇంకా దారుణంగా తయారవుతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా నగరాలను వదిలిపెట్టి అవుట్స్కట్స్కి మూవ్ అవుతున్న పరిస్థితి. హైదరాబాద్లో తీసుకుంటే అదే జరుగుతూ ఉంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్రదేశాల నుంచి కూడా ప్రజలు రాజేంద్ర నగర్ వైపు, బుద్వేల్ వైపు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. ఒకప్పుడు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో నివసించడం అంటే అది ఒక సోషల్ స్టేటస్, ఎలైట్ సెంటర్స్, ఇండియాలోనే ఎలైట్ సెంటర్స్ ఇవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పటికీ చెప్పుకుంటున్నారు, కానీ ఆ పరిస్థితి అయితే లేదు. మెల్లిగా ఇక్కడ ఉండే ఎలైట్ పీపుల్, కొంచెం ప్రశాంతమైన వాతావరణం ఉండే శంషాబాద్ వైపు, బుద్వేల్ వైపు, రాజేంద్ర నగర్ వైపు మూవ్ అవుతూ ఉన్నారు. అక్కడ తమ రెసిడెన్సెస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇది హైదరాబాద్లో జరుగుతున్న ట్రెండ్. ఈ పొల్యూషన్ మధ్యలో, ఈ తొక్కిసలాట మధ్యలో ఉండి మనశ్శాంతి పోగొట్టుకుని ఆరోగ్యాలు పాడు చేసుకునే బదులు అది బెటర్ ఆప్షన్ అన్న ఉద్దేశానికి ప్రజలు వచ్చేసారు. సరే, ఇది పక్కన పెట్టండి. అలాగే ఇండియాలో న్యూ సిటీస్ కన్స్ట్రక్ట్ చేయటం ఏం కొత్త కాదండి. ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా న్యూ సిటీస్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. షార్ట్ టైంలో నేను ఇండియాలో ఏం డెవలప్ చేస్తున్నారు అనేది చెప్తాను. జోగి రోడ్ అస్సాం అండి. అలాగే న్యూ మోపా సిటీ గోవా, దీనికి చాలా క్రేజ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో ఈ సిటీ గురించి చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇది డిఫరెంట్గా ఉంది. ప్యాక్యాంగ్ సిక్కిం, అలాగే తమిళనాడులో ఇంకొక సిటీ, అది ప్రపోజల్ అనమాట. అది ప్రొనౌన్సేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. బంటాలా గ్రీన్ఫీల్డ్ సిటీ వెస్ట్ బెంగాల్లో ప్రపోజ్డ్, ఇది పూర్తిగా గ్రీన్ఫీల్డ్ సిటీ. అలాగే జబల్పూర్ ఎక్స్టెన్షన్ అందరూ చూస్తూ ఉన్నారు, దీన్ని ఇప్పుడు వైరల్. మహారాష్ట్ర ఏరో సిటీ కేరళ, దీని మీద కూడా చాలా హోప్స్ ఉన్నాయి. న్యూ రాంచి ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మౌంటైన్ హిల్ సమ్మేదో హిమాచల్ ప్రదేశ్లో. ఇలా నేను కొన్ని మాత్రమే చెప్తున్నాను, ఇంకా చాలా చాలా ఉన్నాయి. అలాగే థర్డ్ ముంబై ప్రపోజల్ వస్తూ ఉంది. అటల్ సేతు, అలా దాన్ని ట్రాన్స్ హార్బర్ అంటారు. ఆ లింక్ ఏర్పడిన తర్వాత ముంబై సిటీని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై, మోస్ట్ కంజెస్టెడ్ సిటీ, ప్రతిదీ ప్రాబ్లం అవుతూ ఉంది అక్కడ. సో న్యూ సిటీ థర్డ్ ముంబైని డెవలప్ చేయాలనే ప్రపోజల్లో ఉన్నారు. సో ఇలా, అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్, నేను ఇంకొక వీడియోలో చెప్తాను. చాలా సిటీస్, మా ఫ్యాసినేటింగ్ సిటీ వరల్డ్లో సౌదీ అరేబియా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంది, ద లైన్ అని. దాన్ని చాలా సీక్రెట్గా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు, ప్రపంచానికి కూడా అన్ని విషయాలు చెప్పట్లేదు. అక్కడ న్యూస్ వింటూ ఉంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది, ఇలాంటి సిటీ నిర్మిస్తున్నారా అని. ఒక పాయింట్ చెప్తానండి, ఆ సిటీలో ప్రయారిటీ
అందరిలో కల్లా ప్రయారిటీ ఎవరికి ఉంటుందంటే నడుచుకుంటా వెళ్ళే వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. మీరు బెంజ్లో వెళ్తారా, జాక్వర్లో వెళ్తారా, నోబడి నీడ్స్ అండి. నడుచుకుంటా వెళ్ళే వ్యక్తులు అక్కడ విఐపీ లాగా ట్రీట్ చేయబోతున్నారు. వాళ్ళకే సకల సౌకర్యాలు, వాళ్ళకే టాప్ ప్రయారిటీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే గ్లోబల్ ట్రెండ్ని మనం అర్థం చేసుకోవాలి. గ్లోబల్ ట్రెండ్ ఇదే, ఇప్పుడున్న గ్లోబల్ ట్రెండ్ ఇదే. ఇదే గ్లోబల్ సిటీ యొక్క నిజమైన ఫీచర్. అంతేగాని ఫ్లాషీ కార్స్, ఫ్లాషీ బిల్డింగ్స్ కానే కాదు, ఆ ట్రెండ్ అయిపోయింది. కానీ మనం ఇప్పటికే చెప్పుకుంటా ఉన్నాం, బట్ ఇట్స్ నో మోర్ ఏ ట్రెండ్ అండి. ఎవరు అలాంటి లైఫ్ కోరుకోవట్లేదు, ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు అమరావతి గురించి మాట్లాడుకుందామండి. అమరావతి ఇండియాలో ఎన్ని సిటీస్ కన్స్ట్రక్ట్ డెవలప్ చేస్తున్నప్పటికీ దీనిలో క్యాపిటల్ సిటీస్ ఏమీ లేవు. ఎందుకంటే అలాంటి పరిస్థితి ఏ రాష్ట్రానికి రాలేదు. బాధాకరమైన విషయం, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కర్నూలు కాదు చెన్నై అని, చెన్నై కాదు కర్నూలు అని, మళ్ళీ ఎక్కడి నుంచో హైదరాబాద్ అని, హైదరాబాద్ పోయి ఇప్పుడు మళ్ళీ మన రాష్ట్రాన్ని, మన రాజధానిని మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో తెలుగు ప్రజలు చాలా శక్తివంతమైన సమాజం, ప్రపంచవ్యాప్తంగా ప్రూవ్ చేసుకున్నాం. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్నిటినీ ముందుకు నడిపిస్తుంది మనమే. ఎక్కడికి వెళ్ళినా, ఏ రాజధాని పేరుతో మన ఎక్కడికి పంపించినా అక్కడ సంపద సృష్టించాం. హైదరాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా మనం సంపద సృష్టించాం. సంపద సృష్టించడంలో తెలుగు వాళ్ళు జూస్ కమ్యూనిటీతో పోటీ పడే స్థాయిలో ఈరోజు ఉన్నారు. ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన సమాజాల్లో తెలుగు సమాజం కూడా ఒకటి, ఇది గుర్తించండి. అలాంటి తెలుగు సమాజం ఇప్పుడు ఒక రాజధానిని నిర్మిస్తుంది. ఎస్, మన తెలుగు సమాజానికి ఆల్రెడీ ఒక రాజధాని ఉంది, హైదరాబాద్. బట్ ఇది ప్లానడే, కానీ ఈ ర్యాపిడ్ అర్బనైజేషన్లో అది అన్ప్లానడ్ అయింది, లేకపోతే ఎక్కడో మిస్ట్రాక్ అయింది. చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా ఇబ్బందులు రాబోతున్నాయి. జస్ట్ లైక్ బెంగళూరు లాగానో, చెన్నై లాగానో అటువైపు అడుగులు వేస్తూ ఉంది హైదరాబాద్ కూడా. సో వీటన్నిటికీ సమాధానంగా అసలు సిటీ అంటే ఎలా ఉండాలి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా డెవలప్ చేయాలి అని ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్పించబోతున్నారు. కొత్త ట్రెండ్ని పరిచయం చేయబోతున్నారు. అది ఎలా అంటే అమరావతి రూపంలో. అలాగే ఇండియా, భారతదేశము కొత్త అర్బన్ సెంటర్స్ని డెవలప్ చేయడంలో తన శక్తి ఏంటో ప్రపంచానికి డిస్ప్లే చేయాలి అంటే దానికి ఉన్న ఒకే ఒక ఆయుధం అమరావతి. మీరు గిఫ్ట్ సిటీ డెవలప్ చేశారు, ఇంకో రాయపూర్, రాంచీ ఏదో డెవలప్ చేశారు, కానీ అమరావతి లాంటి క్యాపిటల్ సిటీ, ఇంత పెద్ద సిటీ ఎక్కడా లేదు. మీరు ప్రపంచానికి, భారత ప్రభుత్వం ప్రపంచానికి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో తమ స్ట్రెంగ్త్ ఏంటి అని డిస్ప్లే చేయాలి అంటే అమరావతిని చూపించాలి ప్రపంచానికి. సో భారతదేశానికి, ప్రపంచానికి కూడా తెలుగు ప్రజలు ఒక బహుమతిని అందిస్తున్నారు, ఒక న్యూ ట్రెండ్ని నేర్పిస్తున్నారు. అసలు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలనేది మనం ప్రపంచానికి నేర్పిస్తున్నాము. ఫ్లాషీ బిల్డింగ్స్, ఫ్లాషీ కార్స్ కాదు కావాల్సింది. హ్యాపీనెస్ ఇండెక్స్లో ముందుండటం, గ్రీన్ స్పేసెస్, నాన్ పొల్యూటెడ్ జోన్స్, అలాగే వాటర్ ట్యాక్సీస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్, ఇది గ్లోబల్ ట్రెండ్. ఇది గ్లోబల్ ట్రెండ్ అనేది ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాం. దానిలో ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రపంచానికి వివరించబోతున్నాం, నేర్పించబోతున్నాం. అమరావతిలో అడుగు పెడితే ఆ ప్లెజెంట్నెస్ని ఫీల్ అయ్యేలాగా, ఆ పాజిటివ్ వైబ్స్ని ఫీల్ అయ్యేలాగా మనం అమరావతిని డెవలప్ చేయబోతున్నాం. ఇక్కడ వాటర్ ట్యాక్సీస్తో, ఎలక్ట్రానిక్ వెహికల్స్తో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నడుస్తుంది. సైకిల్స్ మీద ఆన్ సైకిల్ పీపుల్ ట్రావెల్ చేస్తారు, సైకిల్ తొక్కుంటూ వర్క్కి వెళ్తారు. అలాగే పెడస్ట్రియన్స్కి పెద్ద పాత్ర ఉంటుంది, అంటే నడుచుకుంటా వెళ్ళే వాళ్ళు విఐపి అమరావతిలో. అలాంటి సౌకర్యాలు మనం కల్పించబోతున్నాము. ఇది కదా నిజమైన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. హ్యాపీనెస్ ఇండెక్స్ ఇంపార్టెంట్ కదా. ఫ్లాషీ బిల్డింగ్స్ ఎవరికి కావాలి? కిక్కిరిసిన మాల్స్, కిక్కిరిసిన రెస్టారెంట్స్, ఈ ఎవరికి కావాలంటే హ్యాపీనెస్ ఇండెక్స్. ఒకసారి ఊహించండి, మన తోటి స్నేహితులతో సరదాగా రోడ్డు మీద నడుచుకుంటూ ఆ గ్రీనరీని, ఆ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ ఒక హ్యాపీ లైఫ్ గడిపితే ఎలా ఉంటుంది? అలా కాకుండా మీరొక్కరే మీ బెంజ్ కారులో కూర్చొని డ్రైవ్ చేసుకుంటా క్లోజ్డ్ విండోస్ మధ్యలో వెళ్తే ఎలా బాగుంటుంది? ఇది బాగుంటుందా, అది బాగుంటుందా? జస్ట్ ఇమాజిన్,
అలాంటి కల్చర్ని అలాంటి ట్రెండ్ని మనం ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఇది కొంచెం ఎగ్జాగరేషన్. అలాగే లాట్ ఆఫ్ సోషల్ ఆపర్చునిటీస్ని, ఎకనామిక్ యాక్టివిటీస్ని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాము, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయబోతున్నాము, ఇండియా వైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయబోతున్నాము, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్స్ని అమరావతి అట్రాక్ట్ చేయబోతుంది. ఇది ముమ్మాటికి సాధ్యం. సో ఇక్కడ తెలుగు ప్రజలందరూ కొంచెం మనసు పెట్టి అర్థం చేసుకోవాలండి. రాజకీయాలు పక్కన పెడదాం. ఇంకా మన మధ్య ఉన్న విభేదాలు, చాలా విభేదాలు ఉన్నాయి తెలుగు ప్రజల మధ్యలో, పోలరైజ్ అయిపోయారు, అవన్నీ పక్కన పెడదాం. తెలుగు సమాజానికి అన్యాయం జరిగింది రాజధాని విషయంలో. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు రాజధాని ఉంటే ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని పరిస్థితి. ఆ కసి నుంచే, ఆ ఆకాంక్ష నుంచే ఉద్భవిస్తుంది అమరావతి. సో రాజకీయాలు పక్కన పెడదాం ఈ ఒక్క విషయంలో, రాజకీయాలు పక్కన పెడదాం, మిగతా విషయాలు పక్కన పెడదాం, అందరూ ఆకాంక్షిద్దాం అమరావతి ఒక అద్భుతమైన నగరంగా డెవలప్ అవ్వాలని. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. దయచేసి దీన్ని ఇంకొక రాజకీయాలతో, ఇంకొక దాంతో పోల్చవద్దు. అమరావతి ఒక్క విషయంలో అందరూ కోరుకోండి. ఇది ముమ్మాటికి సాధ్యం, ఇది ముమ్మాటికి 100% సాధ్యం. ప్రపంచం నమ్ముతూ ఉంది, వరల్డ్ బ్యాంక్ నమ్ముతుంది, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యాంక్ నమ్ముతుంది, నార్మన్ అండ్ పార్ట్నర్స్ నమ్ముతూ ఉన్నారు, సింగపూర్ గవర్నమెంట్ నమ్ముతుంది, భారత్ ప్రభుత్వం నమ్ముతుంది, అదానీలు నమ్ముతున్నారు, టాటాస్ నమ్ముతున్నారు, రిలయన్స్ ఇండస్ట్రీస్ నమ్ముతున్నాయి. ఇంత పెద్ద ఎకనామిక్ ఇంజన్స్, ఇన్ని అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్న నార్మన్ పోస్టర్స్, సింగపూర్ గవర్నమెంట్, వీళ్ళందరూ అమరావతిని నమ్ముతూ ఉన్నారు. తెలుగు ప్రజలైన మనం మన రాజధానిని నమ్మకపోతే ఎలా? నమ్మి తీరాలి. నమ్ముదాం, మన ఆకాంక్షిద్దాం. మన ఆకాంక్షలే అమరావతిని ముందుకు తీసుకెళ్తాయి. ప్రపంచం ముందు అతి త్వరలోనే తెలుగు ప్రజలకి, తెలుగు ప్రజల శక్తియుక్తులు ఏంటో ఇంకొకసారి నిరూపిద్దాం. అందరం కోరుకుందాం అమరావతి డెవలప్ కావాలి. అమరావతి ప్రపంచానికే ఒక రోల్ మోడల్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఒక రోల్ మోడల్ కావాలి, అవుతుంది కూడా. ఇదే ఆకాంక్షిద్దాం. ఈ ఆకాంక్షలే ఈ స్వప్నాన్ని నిజం చేస్తాయి. డ్రీమ్ కమ్స్ ట్రూ. ఇది రాజకీయాలకు అతీతంగా. ఇంకా మన మధ్య ఉన్న విభేదాలు ఉంటే వాటన్నిటికి అతీతంగా నేను చేస్తున్న అప్పీల్. అంతేగాని ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. దయచేసి ఇది అర్థం చేసుకోండి. సో ఇది కొంచెం ఎగ్జాగరేషన్ లాగా అనిపించినా కూడా నేను చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి చాలా మందితో మాట్లాడిన తర్వాత చెప్తున్న టాపిక్ ఇది. ఊరికే టైంపాస్ కోసం చెప్తుంది కాదు, అర్థం చేసుకోండి. వరల్డ్ వైడ్గా ఉన్న ట్రెండ్ ఇదే. అలాగే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్న అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదే, అమరావతి లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి. ఈ సిటీస్లో ఈ కంజెషన్తో ప్రజలు విసిగిపోయి ఉన్నారు, చెప్పుకోలేకుండా ఉన్నారు. తమ ఉపాధి అవకాశాల కోసం, వ్యాపార అవకాశాల కోసం ఈ ప్రాంతాలను వదిలిపెట్టి బయటికి రాలేకుండా ఉన్నారు. కానీ పట్టణాల్లో నరకం చవి చూస్తున్నారు ప్రజలు. వాటన్నిటికీ సమాధానం, అలాంటి సమస్యలు రాకుండా ఎలా ఒక కొత్త సిటీని క్రియేట్ చేయాలి అనేది తెలుగు ప్రజలు, అమరావతి ప్రపంచానికి నేర్పించబోతుంది. మన శక్తియుక్తులు ఏంటో ఇంకొకసారి ప్రపంచానికి డిస్ప్లే చేస్తున్నాం, భారతదేశానికి డిస్ప్లే చేస్తున్నాం. భారతదేశం తమ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క పవర్ని డిస్ప్లే చేయడానికి అమరావతిని ఒక బహుమతిగా భారత ప్రభుత్వానికి మనం తెలుగు ప్రజలం అందిస్తున్నాం. నేను ప్రభుత్వాల గురించి మాట్లాడలేదంటే తెలుగు ప్రజల గురించే మాట్లాడుతున్నాను. సో దట్స్ మై విష్ అండ్ విల్ అండి. సో ఇక ఈ ఛానల్ గురించి మాట్లాడుకుంటే, ఇది ప్రత్యేకంగా తెలుగు సమాజం కోసం, నాట్ ఓన్లీ ఫర్ రియల్ ఎస్టేట్ అండి, తెలుగు ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్ళటానికి, తెలుగు సమాజం శక్తియుక్తుల్ని ప్రపంచానికి తెలియజేయటానికి నేను క్రియేట్ చేస్తున్న ఛానల్. ఇది నా ఒక్కడి ఛానల్ కాదు, తెలుగు ప్రజల అందరి ఛానల్. రాజకీయాలకు అతీతంగా, ఇంకా మిగతా విషయాలన్నిటికీ అతీతంగా తెలుగు ప్రజల ఈ యొక్క ఛానల్ ఇది. తెలుగు ప్రజల శక్తియుక్తులు ప్రపంచానికి పరిచయం చేసే ఛానల్. సో ఇది మీ ఛానల్ అనుకోండి,
నాది కాదు మీ ఛానల్ అనుకోండి. సో మీ సహకారం ఉంటేనే ఇది ముందుకెళ్తుంది. సో లైక్ ద వీడియో అండి, షేర్ ద వీడియో. అండ్ మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలి, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే దానిలో బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. అది మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయచ్చు. అన్నిటికీ మించి సబ్స్క్రైబ్ టు ద ఛానల్. మీ ఛానల్ కాబట్టి మీ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, అండ్ ఆల్ ది బెస్ట్.